శాస్త్ర మెరుగని సత్యాలు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. శాస్త్ర మెరుగని సత్యాలు. ఈరోజు ప్రపంచంలో ఏ విషయం తెలియాలన్నా, ఏ విషయం దగ్గరికి మనం వెళ్ళాలన్నా, మనిషి దేని మీద ఎక్కువ నమ్మకం, దేన్ని నమ్ముతాడు అంటే శాస్త్రం అనేటువంటి దాన్నే నమ్ముతాడు. మనం ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న, మనుషులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు దీనికి శాస్త్రాధారాలు ఏమన్నా చూపించగలుగుతారా అని మాట్లాడతారు. అంటే మనుషుల యొక్క దృష్టిలో కానీ ప్రపంచం యొక్క దృష్టిలో కానీ అన్నీ తెలిసినటువంటిది ఏంటి అంటే శాస్త్రము అని. శాస్త్రం అంటే సైన్స్ అంటాం, సైన్స్ అంటే అన్నీ తెలిసినటువంటిదని. గనుక ఈరోజు ప్రపంచంలో మనిషి అన్నిటికంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు అంటే శాస్త్రం అనేటువంటి దానికే ఇచ్చాడని మనం చెప్పక తప్పదు. ఎందుకు ఇలా ఇచ్చాడు అంటే శాస్త్రానికి అన్ని విషయాలు కూడా తెలుసు అని. అంటే శాస్త్రానికి తెలియదంటూ ఏది కూడా లేదు. ఏదైనా తెలియకపోతే ఏ మనుషులకైనా తెలియకపోవచ్చేమో, ఏ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకైనా తెలియకపోవచ్చేమో అనుకుంటున్నారు తప్ప, శాస్త్రం అనేటువంటి దానికి అన్నీ కూడా తెలుసని ఈరోజు మనుషులు నమ్ముతున్నారు. అందుకే మనం ఏది మాట్లాడినప్పటికీ కూడా ఏమంటారు అన్నట్లయితే, శాస్త్రాధారమైనటువంటి రుజువులను మీరు చూపించగలరా అని మాట్లాడుతుంటారు. అందుకే ఈరోజు బైబిల్ను పట్టుకుని మరి మన జైశాల్ గారు, డైరెక్టర్ గారు ఛాలెంజ్ చేయగలుగుతున్నారు అంటే కారణం ఏంటి అన్నట్లయితే, ఆయన అందరిలా బైబిల్ ఒకటే చెప్పడండి. ప్రపంచంలో మనిషి దేనికైతే విలువనిచ్చాడో ఆ విలువనివ్వబడినటువంటి ఈ సైన్స్తో లేక ఈ శాస్త్రంతో ప్రతి విషయాన్ని కూడా మేళవించి ఈ శాస్త్రం కంటే బైబిల్ ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని ఈరోజు సమాజం వైపు తీసుకుని వెళ్ళగలుగుతున్నారు. గనుకనే ఈరోజు శాస్త్ర ప్రపంచం అనేటువంటిది జైశాల్ గారికి ఎదురు నిలవలేకపోయింది అనేటువంటి విషయం మీరు గమనించాలి మొట్టమొదటికుండా. గనుక ఈ శాస్త్రానికి ప్రపంచం అంతా తెలుసని అనుకుంటే శాస్త్రానికి తెలియని కొన్ని అతీతమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఈరోజు వరకు కూడా, అంటే 21వ శతాబ్దం వచ్చేటప్పటికి వరకు కూడా శాస్త్రం అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా, ఈరోజు వరకు శాస్త్రానికి తెలియని కొన్ని నగ్న సత్యాలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఏంటి అనేటువంటి వాటిని మనం ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నామండి. అందుకే మొట్టమొదటగుండగా మరి రావిపూడి వెంకటాద్రి అనేటువంటి ఆయన మీద మరి డైరెక్టర్ గారు ఛాలెంజ్ చేసినప్పుడు మరి రావిపూడి వెంకటాద్రి మరి బైబిల్లో డైరెక్టర్ గారు ఇచ్చినటువంటిది ఏంటంటే, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనాన్నైనా కూడా నువ్వు ఎన్నుకో, నువ్వు ఎన్నుకున్నటువంటి వచనాన్ని బైబిల్ ప్రకారంగా కాకుండా శాస్త్రాధారాలతో అది నిజం అని నేను నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేసినప్పుడు అతను ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అన్నట్లయితే, ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అనేటువంటి పచ్చి అబద్ధంతో బైబిల్ ప్రారంభమైంది అని ఆయన యొక్క వాదనండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట అనేటువంటి పదం పచ్చి అబద్ధంతో బైబిల్ యొక్క ప్రారంభం జరిగింది అనేది అతని యొక్క వాదనలోకి వస్తే, అదే మాట నగ్న సత్యంగా మరి సైన్స్తో మేళవించి ఇది వాస్తవం అని నేను నిరూపిస్తాను అని ఆయన ఛాలెంజ్ చేశారు. మరి ఏంటి, ఎలా నిరూపించగలరు, మరి ఈయనకి ఈ శాస్త్రానికి మరి ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటలకు ఉన్నటువంటి మరి అర్థం ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే, మరి ఆదికాండం ఆ మొదటి వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనంలో, ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనంలో, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి దాంతో ప్రారంభించబడిందండి. అంటే 5 విషయాలతో బైబిల్ అనేటువంటిది ప్రారంభించబడింది. 1 ఆది అందు, 2 భూమి, 3 ఆకాశం, 4 అండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి
ఐదు పదాలతో బైబిల్ అనేటువంటిది ప్రారంభించబడింది అనేది మొదటి వచనాన్ని బట్టి మనం చూడగలం. ఆది అందు అంటే బిగినింగ్ అని, ప్రారంభము అని ఉందండి. ఆది అందు అంటే ప్రారంభము అని. అయితే ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది అనుకునేటువంటి ఈ సైన్స్కి ఇప్పటి వరకు ఐదు విషయాలు తెలియవండి. ఇప్పటికే కాదు, ఎప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియనటువంటివి ఐదు విషయాలు ఉన్నాయి. ఐదు విషయాలు ఏంటన్నట్లయితే, కాలం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడిందో తెలీదు, అది ఎప్పుడు అంతమైపోతుందో తెలియదండి. కాలం ఎప్పుడు ప్రారంభించబడిందో అనేది తెలీదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలీదు. ఒకవేళ సైన్స్ని అడిగాం అనుకోండి, ఈ సృష్టి కలిగి ఎంతకాలం అయింది అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రెలుడు సంభవించి ఇది ఇలా కలిగిందట అంటాడు. అంటే టా ఎందుకు పెట్టాడు లాస్ట్లోని అంటే అతనికి తెలియదు కనుక, అది కన్ఫామ్ కాదు కనుక. మరి ఎలా కలిగింది అన్నాం అనుకోండి, సుమారు అన్నాడు. మరలా సుమారు అంటే అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనేటువంటి దాన్ని చెప్పలేడు. అంటే కాలం ఎప్పుడు ప్రారంభించబడిందో తెలీదు, అది ఎప్పుడు ముగించిపోతుంది అనేటువంటిది నేడున్నటువంటి ప్రపంచ శాస్త్రానికి తెలీదు. అలాగే అందుకనే దేవుడు కాలాన్ని ఏం చేశాడంటే ఆది అందు అన్నాడు. అంటే కాలం దేవుడు చెప్పలేదు. ఆది అంటే బిగినింగ్, ఎప్పుడు అనేది దేవుడు చెప్పలేదు. చెప్పని దానిని ఈరోజు వరకు శాస్త్రం అనేటువంటిది కూడా ఏం చేయలేకపోయిందంటే తెలుసుకోలేకపోయింది. కారణం దేవుడు చెప్పలేదు కనుక. ఆది అందు తర్వాత దేవుడు అన్నాడు. దేవుడు అనేటువంటి దాన్ని ఈ ప్రపంచం ఎలా కలిగింది అంటే పెద్ద ప్రెలుడు సంభవించి, విస్ఫోటనం సంభవించి, బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్పిందే తప్ప శాస్త్రం. ఈ ఈ ప్రెలుడికి ఈ మహా ఆకర్షక శక్తి అని పేరు పెట్టిందే తప్ప ఈ మహా ఆకర్షక శక్తి ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఈరోజు వరకు తెలియదు కనుక ఈ శక్తిని ఏమన్నారు అంటే వాళ్ళు మహా ఆకర్షక శక్తి అన్నారు. మరి ఈ మహా ఆకర్షక శక్తి అనేటువంటి దానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే దేవుడు అని చెప్పబడింది. దేవుడు అంటే మహాశక్తివంతుడు అనేటువంటిది. తర్వాత దేవుడు భూమి అన్నాడు. భూమి అనగా ఈ పదార్థం ఉంది చూడండి. ఈ భూమి ఉంది కనుక ఈ భూమి మీద సముద్రాలు ఉన్నాయి, ఈ భూమి మీద పంటలు ఉన్నాయి, ఈ భూమి మీద మానవ మనుగడ ఉంది, ఈ భూమి మీద ఎన్నో పుట్టుకొచ్చినటువంటి వాటిని మనం చూస్తున్నాం. అసలు భూమే లేకపోతే ఏమండి, భూమే లేదనుకోండి, భూమి మీద చెట్లు కానీ, భూమి మీద సముద్రాలు కానీ, భూమి మీద మానవ కోటి అనేటువంటిది అసలు జీవించటానికే అవకాశం లేదు. మరి ఈ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి ఏ పదార్థంతో చేయబడింది, ఇది మ్యాటర్ అంటున్నాం పదార్థం. ఈ పదార్థం సైన్స్కి ఈరోజు వరకు తెలియదు. పదార్థం ఇప్పుడు భీమ ఉన్నాయనుకోండి, ఉదాహరణకు రైస్ ఉన్నాయనుకోండి, ఈ రైస్ని మనం ఏం చేయొచ్చు అంటే పిండి కింద తయారు చేయొచ్చు, లేదా దాన్ని మనం పలావ్ వండొచ్చు, రైస్ కింద వండొచ్చు, లేకపోతే జావ కింద చేయొచ్చు, ఎన్ని రకాలైనటువంటి దాటినైనా మనం తయారు చేయొచ్చు. అసలు బియ్యం అనేటువంటి ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఇప్పుడు మట్టి ఉందనుకోండి, ఈ మట్టిలో రకరకాలైనటువంటి మట్టిలుగా వీళ్ళు విభజించారు ఉందండి. ఈ మట్టి మీద, ఈ భూమి మీద ఈ ప్రాంతంలో పలాని వేరుశెనగ పండుతుంది, లేకపోతే ఈ ప్రాంతంలో రైస్ పండుతుంది, లేకపోతే ఈ ప్రాంతంలో ఇలాంటి వాటికి అనుగుణంగా ఉంటుందని ఈ మట్టిని బట్టి ఈ మనుషులు ఎన్నుకుని ఆ పంటలు పండించటం అనేటువంటిది మరి నేర్చుకున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అయితే ఈ మట్టి లేకపోతే ఈ పదార్థం అనేటువంటిది ఎలా కలిగింది, ఒక పదార్థం ఉంటే ఎన్ని అయినా మనం సృష్టించవచ్చు దాన్ని, అసలు దీని ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచిస్తే దానికి అదే వచ్చిందట, దానికి అదే కలిగిందట అంటాడే తప్ప ఈరోజు వరకు అసలు ఈ పదార్థం, ఈ భూమి అనేటువంటి ఈ పదార్థం దేనితో చేయబడింది, ఈ భూమిలో ఎన్ని ఉన్నాయని వచ్చే బంగారం ఉంది, విండి ఉంది, రాగి ఉంది, మట్టి ఉంది, నీరుంది, ఇలా చెప్పుకుంటే ఎన్నో కనిపించని, కనబడని, కనిపించిన ఎన్నో రకాలైనటువంటి మరి లోహాలు అనేటువంటి ఈరోజు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మట్టి నుంచి. ఒకే మట్టిలో ఒకే పదార్థంలో ఇన్ని రకాలైనటువంటివి ఏ విధంగా వచ్చినాయి అని ఆలోచన చేస్తే సైన్స్ ఏమన్నదంటే దీన్ని చేతులెత్తేసి పదార్థం అనేది ఈరోజు వరకు కూడా తెలియదండి. ఏమందండి, ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి అంతరిక్షం అన్నాడు. ఈ అంతరిక్షం అనేటువంటిది లేక ఖగోళ శాస్త్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ అంతరిక్షం అనేటువంటిది మరి సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి, ఇలా తిరగడాన్ని బట్టి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని బట్టి మరి రాత్రి పగలనేటువంటి ఏర్పడినాయి. ఈ రాత్రి పగలనేటువంటి ఏర్పడటంతో
రోజులు ఏర్పడిని రోజులు ఏర్పడడంతో వారాలు ఏర్పడిని వారాలు ఏర్పడడంతో నెలలు ఏర్పడిని నెలలు ఏర్పడడంతో సంవత్సరాల కాలం అనేటువంటిది వస్తుంది మరి ఈ సంవత్సరాలు రావడానికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడం ప్రారంభించింది ఇది తిరుగుతుంది గనుక దీనికి లెక్కలు కట్టారు లెక్కలు కట్టి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పట్టింది అన్నారంటే 111,660 కిలోమీటర్ల వేగంతో గంటకు తిరుగుతుంది అని చెప్పారు గంటకి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పట్టింది అన్నారంటే 111,660 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అన్నారు మరి దీన్ని ఎవరు తిప్పుతున్నారు ఇది ఎలా తిరుగుతుంది అని ఆలోచన చేస్తే దానికి అదే తిరుగుతుందట అంటాడే తప్ప తిరగాలి ఒక ఏదైనా ఒక వస్తువు పని చేయాలి అంటే ఏదో ఒక వ్యక్తిని నడిపించాలి లేకపోతే ఏదో ఒక శక్తిని నడిపించాలి ఈ నడిపించే వ్యక్తిని వ్యక్తిగా వీళ్ళు ఒప్పుకోవాలి కనుక దీనికి ఏం పేరు పెట్టారంటే తెలియని ప్రతి దానికి ఏమంటారంటే వీళ్ళు మహా ఆకర్షక శక్తి ఏదో సృష్టిలో తెలియని మహాశక్తి ఉంది ఆ శక్తే ఇలా నడిపిస్తుంది అని చెప్తున్నారండి ఓకేనండి అంటే ఏ విషయాలు సైన్స్ తెలుసని అనుకుని ఈరోజు ప్రపంచంలో సైన్స్ గొప్పదంటున్నారో అసలు ప్రారంభమే తెలియలేదే మరి దీనికి మరి ప్రారంభం తెలియని ఈ శాస్త్రం ప్రపంచంలో గొప్పది ఎలా అవుతుంది ఏమందండి కాలం తెలియదు దేవుడు తెలియదు అంటే శక్తి తెలియదు తర్వాత పదార్థం తెలియదు తర్వాత వచ్చేటప్పటికి అంతరిక్షం తెలియదు తర్వాత పని జరగాలి అంటే ఒకటి ఏదైనా ఒక పని జరగాలనుకోండి ఇక్కడికి బెంచ్ రావాలంటే ఒకళ్ళు తీసుకొచ్చి వేయాలి దానికి అదే రాదు ఏమందండి మనకు ఆహారం కావాలి అంటే ఎవరో ఒకరు తయారు చేయాలి అంతేకాని దానికి అదే వచ్చి రాదు ఏది కావాలన్నా ఏది రావాలన్నా ఒక పని అనేటువంటిది జరిగితే తప్ప ఇది జరగదు అలాగే ఈ సృష్టి కార్యక్రమం జరగాలంటే ఒక పని జరగాలి ఈ పని చేస్తున్నవాడు ఎవరు ఎందుకు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనే ఈ విషయం నేటి వరకు నాటి నుంచి నేటి వరకు ప్రపంచం సైన్స్ ఎంత టెక్నిక్ అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో ఈ ప్రపంచానికి ఇప్పటి వరకు 5 అంశాలు అనేటువంటివి తెలియదండి ఇది శాస్త్రానికి తెలియనటువంటి నగ్న సత్యాలు మరి బైబిల్కి తెలుసా ఇవి దేవునికి తెలుసా అంటే దేవుడు వీటి గురించి చెప్పలేదు గనుక ప్రపంచానికి తెలియదు ఒకవేళ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా తెలుసుకున్నాడు అని అనుకున్నాం అనుకోండి తెలిసి వచ్చింది అనుకోండి ఏదైనా ఒక విషయం అంటే తెలిసిన విషయాలన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనుకుంటున్నారు వీళ్ళు బైబిల్ నుంచి కాపీ కొట్టారు అని అన్నండి ప్రకృతి నుంచి కాపీ కొట్టారు ప్రకృతి ఎవరి వలన వచ్చింది ఏమండి వృక్షం ఉంది కనుక వృక్ష శాస్త్రం పుట్టింది జంతువు ఉంది కనుక జంతు శాస్త్రం పుట్టింది మానవుడు ఉన్నాడు కనుక మానవ నిర్మాణ శాస్త్రం అనేటువంటిది పుట్టింది అంటే జంతువే లేదనుకోండి అసలు జంతు శాస్త్రం అనేటువంటి దానికి అసలు నిర్వచనమే లేదు అసలు మానవుడే లేకపోతే మానవ ఆకార నిర్మాణ శాస్త్రం అనేటువంటి దానికి అసలు అవకాశమే లేదు అంటే ప్రకృతిని చూచి ప్రకృతిలో ఉన్న వాటిని బట్టి మనిషి పాఠాలు నేర్చుకుని అవి శాస్త్రాలుగా ఈరోజు చెప్తూ ఏ ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని మనిషి గొప్పవాడయ్యాడో ఆ గొప్పవాడైనటువంటి మనిషి సృష్టించినటువంటి సృష్టికర్తని ఈరోజు ఏం చేశాడంటే మర్చిపోయినటువంటి పరిస్థితి కనబడుతుందండి అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు శాస్త్రవేత్తవా నువ్వు పండితుడివా నువ్వెవడవైనను సరే బైబిల్ ముందు తలదించవలసిందే అని చెప్పగలుగుతున్నారు అంటే కారణం ఏంటంటే బైబిల్లో ఈ ప్రపంచంలో జరిగిన ఏ ఇన్సిడెంట్నైనా సరే అండి బైబిల్ దగ్గరకు తీసుకుని వస్తే అది బైబిల్ స్పష్టంగా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మనకి ఇస్తుంది మరి బైబిల్లో ఏం రాయించాడో ఒకసారి చూద్దాం ఎందుకు ఈ ప్రపంచ శాస్త్రానికి ఈ 5 విషయాలు ఎందుకు అర్థం కాలేదు అన్నాడో మరి బైబిల్ను కూడా మనం అడగాలి కదండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 7వ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు చూసాను కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు ఎవరి చేతిలో ఉన్నాయనుకుంటున్నారు ఇది దేవుని చేతిలో దేవుడు ఉంచుకున్నాడు వాటిని తెలుసుకొనిట ఏం కాదన్నాడు మీ పని కాదు అన్నాడు శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు ఇదే మా పని అని మొదలు పెట్టారు దేవుడు పని కాదు అన్నాడు అంటే ఎవడికేం కది
సాధ్యపడే అవకాశం అనేది లేదు. కనుక ఎప్పుడు ప్రారంభించబడింది వీడికి తెలియదు, ఎప్పుడు ముగించిపోతుందండి అన్నాడు అనుకోండి వీడికి తెలియదండి. ఎవడో లెక్కలు చెప్పి కాకి లెక్కలు చెప్పి 2012 యుగాంతం అని ఒకటి చెప్తే లేదండి 99లోనే కలియుగాంతం అయిపోతుందని మరొకటి చెప్తే ఇలాగ చెప్పినటువంటి ఇవన్నీ కూడా జరగవు. ఉందండి 2012 డిసెంబర్ 21 యుగాంతం అవుతుంది అన్నప్పుడు యుగాంతం కాదు అని మనం ఎలా ధైర్యంగా చెప్పగలిగామంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుంటే ఎవడో ఒక గొట్టంగాడు చెప్పేశాడు అనుకోండి అది రైట్ అయిపోతే ఎవరు తప్పు అయిపోతారు? దేవుడు తప్పు అవుతాడు. గనుక దేవుడి మాట ఎప్పుడు ఎన్నడు తప్పు కాదు. గనుక తప్పు చేసేవాడు ఎవరంటే మానవుడే. అందుకనే ఏ దినమున ఏమి జరుగును అంటాడు మనకి యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 4:14 రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆశిసరే. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అన్నాడండి. మరి రేపేం జరుగుతుందో నేను చెప్పేస్తాను అన్నాడు అనుకోండి, అంటే ఎవడికంటే గొప్పడైపోదాం అనుకున్నాడు వీడు, అంటే చెప్పగలడా? మరి ఇదేంటండి ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో అనుకుంటారా? ఇవన్నీ అబద్ధాలండి. ఏ జ్యోతిష్యుడికి ఏ పండితుడికి తెలియదండి, కాలం గురించి తెలియదండి. వాడు చెప్తాడు వెళ్తే ఒరే నీకేంట్రా సింహరాశిలో పుట్టావని చెప్పినా తర్వాత రోజున లారీ కింద కుక్కలా చచ్చిపోతాడు. రాశి సింహరాశి లేదనుకోండి, చాలామంది చూడండి ఈరోజు మనం మీడియాలో చూసాం, పేపర్లో మరి వార్తల్లో కానీ లేకపోయినట్లయితే న్యూస్లో కానీ చూసాం అనుకోండి, లేకపోతే కొన్ని యాడ్స్ ఇస్తున్నారండి ఈరోజు. ఏంటి అన్నట్లయితే నువ్వు ఆర్థికంగా వెనుకబడి ఉన్నావా, ఈ వెనుకబడి ఉన్నావు అనుకో, మా దగ్గర కొన్ని రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి, ఈ యంత్రాలు నువ్వు కొనుక్కున్నావు అనుకో, నువ్వేమైపోతావు తెలుసా? కోటేశ్వరుడు అయిపోతావు అంట. అవును కదండి, కోటేశ్వరుడు అయిపోతాడా అంటే భవిష్యత్తుని చెప్తున్నావు అనగానే దీన్ని కొనుక్కునే పిచ్చివాళ్ళు లేరనుకుంటున్నారా? 1000 రూపాయలు ఇట్టు కొనుక్కుని అసలు ఏమండి ఈ యంత్రాలు కొనుక్కుంటేనే ఈడికి డబ్బు వస్తుంది భవిష్యత్తులో గొప్పవాడు అయిపోతాడు అనుకుంటే ఆ యంత్రాలు అమ్మేవాడి దగ్గర ఎన్ని 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 యంత్రాలు ఉన్నాయండి మరి అడిగి, వాడు కోటేశ్వరుడు అయిపోవాలి కదాడు. అసలు ఇంతకు ఆడెందుకు అమ్ముకుంటున్నాడు? ఒరే దరిద్రుడా, ఈ కొనుక్కుంటే కోటేశ్వరుడు అయిపోతావు అన్నావు కదరా, నువ్వెందుకు అమ్ముకుంటున్నావురా అని ఎవడని అడుగుతాడా? పోనీ ప్రపంచ మీడియా అంతా చూస్తుంది కదా, ప్రపంచం అంతా శాస్త్రం నమ్మింది, మేము చాలా గొప్పవాళ్ళు అనుకునేటువంటి వీళ్ళందరూ చూస్తుండే, ఎందుకురా మీరు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అని ఎవడైనా మాట్లాడతాడా? ఒకవేళ మనం ఇలా మాట్లాడారనుకోండి, ఏ అండి వాళ్ళని అందరినీ తిట్టేస్తున్నారండి, వీళ్ళందరినీ విమర్శిస్తున్నారు, ఎవరిని తిడుతున్నామండి మనం? ఎవరిని విమర్శ, తప్పు జరుగుతుంటే తప్పు దిద్దవలసిన బాధ్యత సమాజంలో ఒక వ్యక్తిగా ఉంది. అందుకే మన వాళ్ళు పాఠం చదువుకునేటప్పుడు కానీ చెప్పేటప్పుడే ఏం చెప్తే, నేరం చేస్తేనే కాదండి నేరస్తుడు, ఆ నేరం చూసినటువంటి వాడు దాన్ని అరికట్టకపోయినా కూడా ఎవరంట నేరస్తుడే అని చెప్పినప్పుడు, మరి ఈ సమాజంలో ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు జరుగుతుంటే మరి సమాజాన్ని ఆపే బాధ్యత లేదా, దీన్ని కాపాడే బాధ్యత లేదండి దేవుని పిల్లలగా? అది మనపైనే ఉందనేటువంటి విషయం మనం గమనించాలి. అందుకే రేపటిని గూర్చి మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం అసలు మన బ్రతికెంతరా అంటున్నాడు ఇక్కడ. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ మనిషి ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడా అంటే ప్రపంచ భవిష్యత్తును చెప్పలేడు. కారణం ప్రపంచ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందన్నాడంటే దేవుని చేతిలో ఉంది అన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అన్నాడు. గనుక ఎప్పటికీ ఎన్నటికీ ఈ కాల గతుల గురించి అంటే ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు ముగింపు అవుతుందో అనేది ఈ ప్రపంచ శాస్త్రానికి తెలియదని చెప్పచ్చండి. ఇది శాస్త్రం ఎరుగని సత్యాలలో మొదటిగా మనం చెప్పవలసినటువంటి పాయింట్. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి ఏంటి అన్నట్లయితే, మరి మానవ ఆకార నిర్మాణం ఉందండి, హ్యూమన్ బాడీ అంటున్నాం కదా, హ్యూమన్ బాడీ అనేటువంటి ఈ మానవ ఆకార నిర్మాణాన్ని గురించినటువంటి విషయాలు సైన్స్ ఈరోజు ఇంతవరకు అభివృద్ధి చెందినప్పటికి కూడా ఎప్పటికీ సైన్స్కి అంతు పట్టలేదండి. 1989 షికాగో అనేటువంటి ఒక పట్టణంలో ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య శాస్త్ర నిపుణులందరూ ఉందండి, 1989 షికాగోలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య శాస్త్ర నిపుణులందరూ ఒక చోట చేరి ఒక విషయం గురించి వాళ్ళు చర్చించటం జరిగింది. ఏంటి ఆ విషయం అన్నట్లయితే, తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి ఈ చిన్ని కణానికి లేకపోతే ఈ చిన్ని అణువుకి తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి ఈ చిన్ని కణానికి లేకపోతే ఈ చిన్ని అణువుకి అది తల ఉండాలని, ఆ తల పైనే ఉండాలని, ఆ తలలో 2 కళ్ళు ఉండాలని, ఒక ముక్కు ఉండాలని, నోరు ఉండాలని,
చెవులు ఉండాలని ఎలా తెలుసు అని అడుగుతుంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా, అబ్బో ఇది నాకు తెలియదు. ఇది ఏమన్నారంటే ఇది మిస్టరీ, తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామం ఉందే ఇది మహా మిస్టరీ, ఇది అంతు పట్టదు. ఒక చిన్న అణువుగా వెళుతుందని తెలుసు, ఈ అణువులో కళ్ళు ఎప్పుడు వస్తున్నాయి వీడికి తెలియదు, కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి వీడికి తెలియదు, ముక్కు ఎప్పుడు వస్తుంది వీడికి తెలియదు. అంటే ఇది తెలుసుకోవడం కొరకు నాటి నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తున్నా వీళ్ళకి 89 అంటే ఇప్పటికీ కూడా ఏమన్నారంటే ఎప్పుడు ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాళ్ళు వచ్చినాయో, కాళ్ళు ఏర్పడుతున్నాయో, ముక్కు ఏర్పడుతుందో, నోరు ఏర్పడుతుందో, చేతులు ఏర్పడుతుందో తెలియదు. ఇక రెండో విషయం, ఒక చిన్న అణువు ఉంది కదా, ఈ చిన్న అణువు అంటే ఈ చిన్న కణం అంటే మన సూది మనంత ఉన్నటువంటి ఈ చిన్న కణంలో ఈ బాడీలో ఉండేటువంటి ఎన్నో పార్ట్లు ఉన్నాయండి. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఈ చిన్న కణంలో ఒకటి కంటిలో ఉండేటువంటి ఒక మాంసంగా మారింది, గుండెలలో ఉన్నటువంటి గుండెలో చేరినటువంటి ఒక మాంసంగా మారింది, కిడ్నీలో ఉన్నటువంటి మరొక మాంసంగా మారింది, చేతిలో ఉండేటువంటి మరొక మాంసంగా మారింది, కాళ్ళలో ఉండేటువంటి మరొక మాంసంగా మారింది, తొడలో ఉండేటువంటి మరొక మాంసంగా మారింది. ఈ చిన్న కణం ఇలా మారాలని దీనికి ఎవరు చెప్పారు ఆలోచించండి. ఒకే చిన్న మాంసం అంటే గుండె మాంసం వేరు, కిడ్నీ మాంసం వేరు, అంతే కదండి, అరిచేతిలో ఉన్నటువంటిది వేరు, తొడలో ఉన్నటువంటిది వేరు. ఇప్పుడు అరికాలులో అంటే తొడలో ఉన్నటువంటి మాంసం అలానే అరికాలులో కూడా ఉందనుకోండి, మనం ఒక అడుగు కూడా వేయలేము. కనుక ఎలా మారింది ఇదంతా, ఎలా మార్పు చెందింది ఇదంతా అని ఆలోచించేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే ఇది మిస్టరీ అన్నారు. మరి ఏం తెలుసుకున్నారు వీళ్ళు, శాస్త్రం అంటే అన్నీ తెలిసింది అంటున్నారే, తెలియంది ఏది మేము మాట్లాడమంటున్నారే, మేము చెప్పేది వాస్తవం అంటున్నారే. మరి ఏం తెలుసుకున్నారు వీళ్ళంటే తల్లి గర్భంలోకి వెళుతుంది, పిండంగా బయటకు వస్తుంది, 9 నెలలు ఉంటుంది ఇది, అంటే 3వ నెల ఏర్పడిన తర్వాత ఇదిగో మనం ఇలా నిర్ధారించగలిగాం, 5వ నెల వచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్పాడే తప్ప ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఎలా జరిగిందనేది నేడున్న ప్రపంచ శాస్త్రానికి తెలియనటువంటి విషయం. మరో విషయం బయట పెట్టారని మరలా ఆ చిన్ని కణానికి ఒక చెయ్యి ఉండాలని, ఈ చెయ్యికి మరలా 5 వేళ్ళు, ఈ 5 వేళ్ళలో చిటికిన వేలు ఇక్కడే ఉండాలని, బొటన వేలు ఇక్కడే ఉండాలని ఎలా తెలుసు అడుగుతున్నారు. మరలా ఎలా తెలుసు అంటే ఒకవేళ చిటికిన వేలు స్థానంలో బొటన వేలు, బొటన వేలు స్థానంలో చిటికిన వేలు వచ్చేసింది అనుకోండి, హస్తం గుర్తు చూపిస్తే మనిషి ఏమవుతాడు, భయపడి పారిపోదు. ముక్కు ఉండవలసినటువంటి స్థానంలో నోరు, నోరు ఉండవలసినటువంటి స్థానంలో కళ్ళు వచ్చేసినాయి అనుకోండి, ఆకారం చూస్తే మనకు ఎలా ఉంటుంది, మరి ఎందుకు వస్తుంది ఇది అందరికీ ఎందుకు వస్తుంది. ఏమంటే పోనీ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నాకు కొడుకు కావాలి అని తల్లి అనుకుంటూ అనుకుండొచ్చు, లేకపోతే నాకు కూతురు కావాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన బిడ్డ ఉన్నప్పుడు అనుకో, నాకు కొడుకు కావాలి, ఆ కొడుకు 2 కళ్ళు కావాలి, ఓ ముక్కు కావాలి, ఓ నోరు కావాలి, ఓ చెవులు కావాలి, అవయవ నిర్మాణం అంతా ఇలా కావాలని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అడుగుతుందా, లేకపోతే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆలోచిస్తున్నాడా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా, ఎలా కలుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే నేడున్న ప్రపంచ శాస్త్రానికి ఇంతవరకు ఈ విషయాలు అంతు పట్టలేదు. కారణం ఏంటో తెలుసా, వీటిని దేవుడు చెప్పలేదు. మన కాలం గురించి ఎలాగైతే మనం చెప్పుకున్నాం వీటిని గురించి కూడా దేవుడు చెప్పలేదు. కనుక దేవుడు ఎక్కడైతే చెప్పడం మానేశాడో అక్కడికి నుంచి శాస్త్రానికి ఇంకా ఆధారాలు లేవు. కనుక శాస్త్రం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే దేవుని మహాజ్ఞానం బయటికి పడటం ప్రారంభించింది. చూద్దాం చూద్దాం ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5-6 వచనాలు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూసారండి, చోళాలి గర్భం అంటే గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో ఈ పిండోత్పత్తి ఎలా జరుగుతుందనేది ఒరే నీకు తెలియదురా అని చెప్పాడు. కానీ ప్రపంచ శాస్త్రం ఏమనుకుంటుందో తెలుసా, ఎలా తెలుస్తుందో చూద్దాం అని అనుకుంది. సాధ్యపడిందా ఆలోచన, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీ వెరుగవు, అలాగుననే సమస్తము జరిగించను. చూసారు గాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది నీకు తెలియదండి, అసలు తెలియదు గాలి గురించి తెలుసా అండి, తెలియదండి ప్రపంచ శాస్త్రానికి తెలుసా ఏమండి, ఇప్పుడు వస్తున్నటువంటి గాలిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాస్త్రాన్ని అడిగామనుకో, వాతావరణ పరిశోధన సంస్థ అని చెప్తే తెలుసండి, రాగల 24 గంటలలో ఏంటి 50 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది, మరి విపరీతమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది, కాబట్టి పల్లపు ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెరక ప్రాంతానికి వెళ్ళిపోవడం అనౌన్స్మెంట్ ఇస్తుంది అవునా కదా, చుక్క చిరికి పడదాం అసలు గాలే ఇదు.
ఏంటండి మరి శాస్త్రం దాన్ని నమ్మడా? వచ్చిందనుకోండి, నేను చెప్పాను కాబట్టి వచ్చిందంటాడు. రాలేదనుకోండి, ఎరా ఎందుకు రాలేదు అని అడిగితే మాట్లాడటం ఉందండి. మరి అలా అనుకుంటే 1996లో తుఫాన్ వచ్చినప్పుడు ఈస్ట్ గోడావరి మొత్తం కొట్టుకుపోయిందండి మొత్తం అంతా. ఇలా ఎవడైనా చెప్తాడో ముందంటే జరగబోయే ప్రమాదం కానీ జరగబోయేటువంటి పరిస్థితుల గురించి కానీ వాడు గాలి ఇస్తుంది అంటాడో, అసలు గాలే ఇదు మొత్తం కుంభవృష్టిగా కృషిద్దా అంటాడో, అసలు చినికే పడదు. కారణం ఏంటంటే వీళ్ళకి ఇవి ఏదో కొన్ని అనాలసిస్ని బట్టి ఏదో కొంచెం కొంచెంగా ఏదో నేర్చుకుని చెప్పగలుగుతున్నాడే తప్ప, ఇది చెప్పగలిగే మనిషి ఈరోజు ఎవరిని పక్కకు గెంటేశాడు అంటే దేవుణ్ణి పక్కకు గెంటేసి శాస్త్రమే ఈరోజు గొప్పది. అందుకే డైరెక్టర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసండి, ఏ శాస్త్ర ప్రపంచం అయితే ప్రపంచం దాన్ని నమ్ముతుందో ఆ శాస్త్రాలకు అతీతమైనటువంటిదే బైబిల్ అని అండి. అందుకే బైబిల్ చెప్పాలి అన్నట్లయితే మహాజ్ఞానం కలగాలండి. ఏదో ఒక జ్ఞానం ఏదో బైబిల్కి సంబంధించినటువంటిది ఉంటేనే ఈ ప్రపంచంలో అన్ని చెప్పేస్తాం అనుకోకూడదు. ఏ వింగిలో నుంచి వచ్చినా ఏ మార్గంలో నుంచి వచ్చినా వాడు శాస్త్రవేత్త పండితుడా లేకపోతే పామరుడా ఎవరికైనా సరే చెప్పగలిగినటువంటి సామర్థ్యం అనేటువంటిది దేవుని గ్రంథంలో నుంచి మనం సంపాదించటం అనేటువంటి చూడాలి. అందుకే ఇక్కడ చులాలి గర్భం ఉంది, ఎముకలు ఏ రీతిగా ఎదిగినటువంటిది మీకు తెలియదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. గనుక నేటి వరకు ఈ ప్రపంచ శాస్త్రానికి అదే తెలియలేదు. అది తెప్పేవాడు తెలియచేసేవాడు ఎవరంటే దేవుడు అనేది మాత్రమే మనం గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు అన్నాడు. చూసారండి, గోధుమ గింజ మరి ఏ గింజ. ఇంతకీ గోధుమ గింజల గురించి ఎందుకు చెప్తున్నాడు అనుకుంటే పొరపాటు అండి. గోధుమ గింజ ఎందుకు అవసరం అంటే ప్రకృతిలో ఉండేటువంటి మనుషుడికి జ్ఞానం కలగటం కొరకు ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వాటిని ఏం చేశాడంటే ఉదాహరణగా తీసుకుని ఉన్నాడు. అంటే ప్రతి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేసేటువంటి రైతు ఉంటే ఆకుమడి ఎలా జల్లటమో తెలుసు, ఊడ్చటం ఎలాగ తెలుసు, పంట ఎలాగ పండించటమో తెలుసు. అలాగే గోధుమ పండించేటువంటి రైతు ఉన్నాడు అనుకోండి, ఆ గోధుమలు ఎప్పుడు పొలంలో విత్తాలో, అవి ఎప్పుడు దానికి నీరు పెట్టాలో, లేకపోతే ఎప్పుడు పంట కోయాలో అనేది వాడికి తెలుసు. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటివి. ఈ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ విషయం మీకు అర్థమవుతే మీ కళ్ళ ముందు జరగని మరో విషయం మీకు అర్థం అవ్వాలి. అన్నదండి, ఒక కనబడని తెలియని ఒక విషయాన్ని చెప్పడం కొరకు ఏం చేస్తున్నాడు, తెలిసే ఒక ఎగ్జాంపుల్ని చెప్తున్నాడు. మనం పిల్లలకి ఏదైనా ఒక పాఠం ఒక లెక్చర్ చెప్పాలనుకోండి, వాడికి అర్థం కావట్లేదు అనుకోండి, 2+2=4 అన్నాం అనుకోండి, అర్థం కావట్లేదు అనుకోండి, 2 అంటే ఇంకోరా, ఇక్కడ 2 జాంకాయలు ఉన్నాయా, ఇక్కడ మరో 2 ఉన్నాయా, ఈ 2 2ని ఇక్కడ ఒక చోట చేర్చామనికి ఏమవుతుందిరా అంటున్నాం. అన్నదండి, అమ్మ ఉందనుకోండి, అమ్మ అనే ఆ అనేటువంటి అక్షరం నేర్పడానికి మన వాళ్ళు ఏం చేశారు, అమ్మ యొక్క బొమ్మను చూపించి అక్కడ ఆ అని రాసి అమ్మ అని రాశారు. ఆవు అనేటువంటి ఒక బొమ్మను చూపించి అక్కడ ఏం చేశారంటే ఆవు అనేటువంటి దాన్ని రాశారు. అంటే ఈ జ్ఞానాన్ని నేర్పడానికి మనిషి ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను వాడుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి కాపీ చేసినటువంటిది ఇది కూడా. గనుక దేవుడు కూడా అంటున్నాడు, నీకు జరగబోయే నీ మహాజ్ఞానం నీకు అర్థం కావాలి అంటే నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలను చూడు అని. ఒక గోధుమ గింజ కానీ నువ్వు ఏదైనా సరే ఒక గింజను విత్తుతున్నావు, మరి దాంట్లో నుంచి వచ్చేటువంటి మొక్క నీకు తెలుసా? చాలామంది అంటారు, మరి దేవుడు దేవుడు అని పడిచేస్తావు ఏంటరా, దేవుడు ఏమైనా ముందు ఆహారం పెడతాడా? మనం కష్టపడితే కానీ ఆహారం రాదు కదా, మరి ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు అంటాడు. అంటే వీడికి విత్తనాలు జల్లి ఇంటికి వెళ్ళి బొబ్బు ఉండటమే తెలుసు, మరి మొక్కలు ఎలాగ వస్తున్నాయి? మొక్కలు రాలేదనుకో, విత్తనం జల్లేసానండి మొక్కలు రావాలని చూస్తాడు, రాలేదనుకోండి ఆకాశం వైపు బిక్కు బిక్కు అని బెగ్గర్లా చూస్తాడు. ఏం చేస్తాడు వీడు అసలు? వీడు ఏమైనా చేయగలడండి? పండితే నా తెలివితేటలు నేను గొప్ప ఉండి అంటాడు, పండకపోతే ఏదోనండి. ప్రకృతి బీభత్సం ఎలాగైపోయింది, ప్రకృతికి ఎందుకు వచ్చింది ఈ శక్తి, ప్రకృతిలో ఎందుకు ఉంది ఇదంతా? అందుకేనే అంటున్నాడు, నువ్వు విత్తేది వట్టి గింజన తప్ప విత్తుచున్నటువంటి శరీరాన్ని పుట్టబోవు శరీరాన్ని దేవుడని, అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చిన అని చెప్పాడు. అంటే ఈ విత్తనం ఈ రూపం దేని గురించి చెప్తున్నాడంటే భార్య భర్తల యొక్క కలయిక అనేటువంటిదే వీళ్ళకి తెలిసిందో తప్ప రాబోయే శరీరం గురించి రాబోయే ఆకారం గురించి మాత్రం వీళ్ళకి తెలియదండి. దాన్ని చేస్తున్నవాడు దాన్ని నడిపిస్తున్నటువంటి వాడు ఎవరంటే దేవుడు అని చెప్పుకుంటూ అంటున్నాడు. ప్రతి దానికి దాని శరీరమును ఇచ్చును అని చెప్పుకుంటూ ఏమంటున్నాడు అంటే మనిషి మాంసము వేరు మృగ మాంసం వేరు. సరే మాంసమే అంటున్నాం, ఈ మాంసంలో మరి మనకి ఏట మాంసం అంటే మేక మాంసం ఒక రకంగా ఉంటుంది, మటన్ చికెన్ ఒక రకంగా ఉంటుంది, పక్షి మాంసం ఒక రకంగా ఉంటుంది. చూసారా
మాంసమే కదా అనుకుంటే, అలాగే చేపలే అనుకున్నాం అనుకోండి, ఒక్కొక్క చేపలో ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్, అంటే డిఫరెంట్గా ఉందా? ఎందుకు వచ్చింది ఇది? అందుకంటున్నాడు మాంసం అంతయు ఒకే రకంగా ఉండదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కూడా ఉన్నాయి. ఆకాశ వస్తు రూపాలు ఉన్నాయి, భూవస్తు రూపాలు ఉన్నాయి. ఈ ఆకాశ వస్తు రూపాలని భూవస్తు రూపాలని ఎందుకు చెప్తున్నాడు? మనిషి మాంసాన్ని పక్షి మాంసాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఇది మనకు అర్థం కావాలి. అందుకని ఆకాశ విశాలాన్ని చూపిస్తూ మనిషికి మహాజ్ఞాన సంగతులను తెలియజేస్తున్నాడు. ఆలోచించండి, అక్కడ అన్నాడు చూడండి, మాంస ఈ భూవస్తు రూపములు వేరని చెప్పుకుంటూ, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రము భేదం కలుగునని చెప్పి, మృతుల పునరుత్థానమును అలాగే. అబ్బా, ఎక్కడికి వచ్చేసేటప్పటికి, ఎక్కడికి వచ్చేసేటప్పుడు, మానవ ఆకార నిర్మాణం దగ్గరికి వచ్చేసాడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విలువ ఉంది. అలాగే మానవుని యొక్క బ్రతుకు వెనుక కూడా ఒక అర్థం ఉంది అనేటువంటి విషయంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడటం అనేటువంటి జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఇక్కడ ఆలోచించగలిగితే ఈ శాస్త్రానికి తెలియనటువంటి మరి అనేకమైన ఎన్నో సత్యాలు అనేటువంటివి బైబిల్లో రాయబడినాయి. ఇది బైబిల్లో ఉంది అని మనం చెప్తే ఇది మత పుస్తకం అంటారు. ఒక శాస్త్రవేత్త ఎవడైనా వచ్చి చెప్తే ఇది శాస్త్రం అని వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళతారు. ఉందండి, బైబిల్ని ఎందుకని ఎందుకు కోపం వస్తుంటుంది మనకు అన్నట్లయితే, బైబిల్ని చెప్పామనుకోండి ఇది విదేశీ పుస్తకం అంటాడు. బైబిల్లో ఉన్న చెప్తే ఇది మహాజ్ఞానం అని మనిషి నేర్చుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అంటే కారణం ఏంటంటే, బైబిల్ కంటే దేవుని కంటే కూడా శాస్త్రానికి మహాజ్ఞానం ఈ ప్రపంచానికి ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బైబిల్ నుంచి వీళ్ళ కాపీ కొట్టారే తప్ప వీళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం అంటూ కూడా ఎక్కడ ఏది లేదు అనేది మనం చెప్పక తప్పదు. మొదటి కొరింథీ 6:19లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. అదండి మన దేహము, మనం ధరించుకున్న ఈ దేహం మన తల్లిదండ్రుల వలన కానీ భూ సంబంధం వలన కానీ కలగలేదు. ఎలా వచ్చింది ఇది? దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. ఎందుకు అనుగ్రహింపబడింది ఇది? దేవునికి ఆలయంగా కావాలని దేవుడు నిర్మించుకున్నాడు అని చెప్తున్నాడండి. అది దేవునికి కావాలని దేవుడు నిర్మించుకున్నాడు. మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మనలో దేవునికి పరిశుద్ధాత్మకు నిలయంగా ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్పుకుంటే అంటాడంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నా. అంటే మనం ఎవరం కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఉందనుకోండి, ఏమండి ఇదిగోండి ఇది నా ధర్మచేతనం, ఇప్పుడు ఇది ఉందనుకోండి నా దగ్గర సెల్ ఉందనుకోండి, ఇదిగో నా సెల్ నేను ధర్మచేతనం అని అనుకోండి. ఓకే, ఇక్కడే సెల్ ఎవరు పెట్టారు, రికార్డింగ్ ఇది పెట్టి నేను ధర్మచేతనం అని అనుకోండి, ఆయన ఏమంటాడు, అరే నీదేంటి అసలు ఏమనుకుంటున్నాను అని అడుగుతారు. అంతే కదా. అంటే మనం ఒకడికి ధర్మం చేయాలంటే ఒకడికి ఇవ్వాలంటే ఏమై ఉండాలి? మనదై ఉండాలి అన్నాడు. ఇంతకీ ఇప్పుడు నా దేహం మనిషి ఏమనుకుంటాడేమో, నేను పుట్టిందేమో నీకోసమని, నువ్వు పుట్టిందేమో నా కోసమని, అంటే భార్య భర్త కోసం, లేకపోతే భర్త భార్య కోసం, ప్రజలు నాయకుడి కోసం, నాయకుడు ప్రజల కోసం, ఇలా చెప్పుకుంటూ పోతున్నారే. అసలు మనమే మనం కాదంటున్నాడు. సరే, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని ఎరిగారా? మీరు మీ సొత్తు కాదు. ఏంటది? విలువ పెట్టి కొన్నారు. ఎవరు కొన్నారు? యేసుక్రీస్తు అండి. అంటే కొనబడిన వస్తువు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఏమంటే ఇప్పుడు మనం ఒక ఆవును కొనుక్కున్నాం అనుకోండి, ఆవును కొనుక్కుంటే ఎవరు దాని యొక్క పాలను ఎవరు తీసుకుంటారు? పక్కింటోడు వచ్చి తీసుకుంటాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, పక్కింటోడు వచ్చి కాపురం చేస్తున్నాడు అనుకోండి, దాంట్లో ఎలా ఉంటుంది? ఏం చేస్తా, వెంటనే కోర్టుకు వెళ్ళిపోతాయి. ఇదిగోండి నేను ఇల్లు కొనుక్కుంటే ఇది ఎవడండి, ఇడు వచ్చి ఇలా ఆక్యుపై చేశాడండి అని. అంటే ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కుంటే అది ఎవరికి పని చేయాలి? మనకే పని చేయాలి. మరి ఈ దేహాన్ని ఎవరు కొనుక్కున్నారట? అయితే ఈ దేహాన్ని దేవుడు కొనుక్కుంటే దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడకపోవటానికి కారణం ఏంటి అంటే, దేవుడి కంటే శాస్త్రమే గొప్పదని మనిషి ఈరోజు భూమి మీదకే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడండి. ఏదో దీని వలనే బ్రతుకుతున్నాం అనుకున్నాడండి. అక్కడే మనిషి తప్పు చేశాడు అనేది మనం చెప్పక తప్పదు. గనుక వీటన్నిటికంటే దేవుడు గొప్పవాడు అనే ఈ ఈ రకమైనటువంటి బోధ, ఈ రకమైనటువంటి పాఠాలు విద్యాలయాల్లో కూడా ప్రారంభం నుంచి గనక బోధించి ఉంటే మనిషి ఈరోజు ఈ విధంగా వేరు తలలో వేసేవాడు కాదు. ఇలాంటి పరిస్థితికి దిగజారేటువంటి పరిస్థితి ఉండేటువంటిది కాదు. కారణం ప్రారంభమే చెడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 139:13 అంటున్నాడు, నా అంతరింద్రియములను
నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎవరంటున్నారండి ఇది? దావీదు ఎందుకు అంటున్నాడు? ఆయనకు తెలుసు గనుక. మనకు తెలిస్తే ఎవడైనా ఏమంటాడు? ఇదే శాస్త్రమే తెలిసింది అనుకోండి, ఇటు దేవుని జ్ఞానం తెలియదు అనుకోండి, ఏమనేవాడు? నేను పుట్టింది ఏంటో తెలుసా? నా తల్లి వల్ల, నా తండ్రి వల్ల, ఈ ప్రకృతి ధర్మం వల్ల, ఈ శాస్త్రం ప్రకారంగా నేను వచ్చాననేవాడు. కానీ ఈయనకి దేవుని మహాజ్ఞానం తెలుసు గనుక, దేవుని కుమారుడు గనుక అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్పుకుంటూ నన్ను కలగజేసిన విధము చూడగా భయమును. అంటే ఎవరికైనా పుట్టినటువంటి మనిషి పుట్టి కొంతకాలం ఎదిగిన తర్వాత వాడి గురించి వాడు ఆలోచించుకుంటే భయం పుడుతుందండి. భయం పుట్టాలండి. భయం పుడితే ఈరోజు భక్తిపరుడిగా మారేవాడు అండి. ఇలా భక్తులు ఉన్నారు తప్ప వీళ్ళకి భయం లేదు. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఆలోచిస్తే చెప్తారండి అదంతా. ఒక చిన్ని అణువుగా ఉన్నప్పుడు మరి 300 కోట్ల కణాల నుంచి 480 కోట్ల కణాలు తండ్రిలో నుంచి తల్లిలోకి ప్రవేశించినప్పుడు ఒకే కణం తల్లి కణంతో మరి ఫలదీకరణం చెందినప్పుడు మానవుని యొక్క జన్మ పుట్టుక అనేటువంటిది ప్రారంభించబడింది. మరి ఎన్నో కొన్ని కోట్ల కణాలు భూమి మీద రాలిపోయాయి. మళ్ళీ అలా రాలిపోయిన కణంలో నువ్వు నేను ఉంటే అసలు చెప్పుకోవడానికి ఏమైనా ఉందండి? ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చామా? వచ్చాం. మరి ఇలా రావటానికి కారణం ఎవరు? ఆలోచిస్తే భయం కలుగుతుంది అండి. ఆలోచించకపోతే అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, చాలా హ్యాపీగా తింటాడు, తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తుంటాడు అండి. ఇలా తింటూ తిరుగుతున్నటువంటి వాడికి ఒక కిడ్నీ పోయింది అన్నాడు అనుకోండి, కిడ్నీ డ్యామేజ్ అయింది అన్నాడు అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు వరకు ఇది కిడ్నీ ఉందన్న సంగతే వీడు అలసిస్తాడా? అంటే నాకు గుండె ఉందండి, నాకు కిడ్నీ ఉందండి, నాకు లివర్ ఉందండి, నాకు బ్రెయిన్ ఉందండి, ఇవన్నీ దేవుడు పెట్టాడండి, అందుకే నేను బ్రతుకుతున్నానని ఎవరైనా అనుకుంటారండి? ఎప్పుడైనా వేరు ఉదయమైనా లేచినప్పుడు మీరు ఆలోచించారు? చెప్పండి ఒకసారి, ఆలోచిస్తారా? ఉన్నామా, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటాం. ఎప్పుడైతే రిపేర్ వచ్చిందో దానికి, అప్పుడు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. కిడ్నీ పోయిందన్నాడా, ఒరే ఇది కిడ్నీ మార్చాలన్నాడు అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటే కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ చేయాలి. చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు కిడ్నీని తయారు చేయలేడు అంతే కదా, అంతరింద్రియాలు చేసినాడు ఎవరు? అంతే, కిడ్నీ వీడు తయారు చేయలేడు. శాస్త్రం అభివృద్ధి చెందిందా? చెందింది. ఏమంటే మనిషిని అండి గుండె తీసి గుండె ఎట్టేస్తున్నాడు అండి బాబు, వీడు దేవుడితో సమానం అండి అంటున్నాడు శాస్త్రవేత్తను, లేకపోతే డాక్టర్ని చూస్తే. మరి గుండె తీసి గుండె ఎట్టేవాడు, లివర్ తీసి లివర్ పెట్టేవాడు, ఆపరేషన్ చేసి బ్రతికిస్తున్నాడు అనుకునేటువంటి వాడు మరి గుండెని ఎందుకు తయారు చేయలేడు? ఏమండి కిడ్నీని ఎందుకు తయారు చేయలేడు? ఇది చేయలేడండి. కారణం ఏంటంటే ఇది చేసిన వాడు దేవుడు. దేవుడికి అతీతంగా ఈ అంతరింద్రియాలను నిర్మిస్తున్నవాడు ఆయన అన్నాడు కనుక ఎవడికి భూమి మీద సాధ్యం కాదు. ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ కూడా భవిష్యత్తులో కాదు అని చెప్ప, ఎన్ని ప్రయోగాలు చేసినా కోట్ల రూపాయలు వెచ్చించి ఇట్లా తగలేయడం తప్ప కాదండి. అందుకని శాస్త్రవేత్తలు రండి నా దగ్గర కూర్చోండి నేను చెప్తానంట డైరెక్ట్. ఎందుకు అనుకుంటున్నారు మీరు కొత్త కిడ్నీ తయారు చేయాలని అనుకుంటున్నారా? మీరు తయారు చేయలేరా? ముందే ఒక మాటలో చెప్పేస్తున్నాం, ఇది తయారు చేయలేమని ఎలా చెప్పడానికి ఎంత పడుతుందో తెలుసా? ఓ 2-3 సంవత్సరాల ప్రయోగం చేసి, ఓ 2-4-5 వేల కోట్ల రూపాయలు తగలేసి ఇది ఫెయిల్యూర్ అయింది అని చెప్తారు. వీళ్ళు ఫెయిల్యూర్ అయిందని మనం ఎందుకు చెప్తున్నాం? అంతరింద్రియాలను చేసిన వాడు దేవుడు గనుక, దేవుడు చేసింది మనిషి చేయలేడు గనుక. ఇది శాస్త్రానికి తెలియదు. అర్థమైందండి? ఇది శాస్త్రానికి తెలియదు. అందుకే అంటున్నాడు ఇది ఒక కిడ్నీ మార్చాలి అనగానే ఎంత అవుతుంది అంటే ఒక కిడ్నీ డోనర్ కావాలి, మరలా మార్చడానికి 5 లక్షలు. అంటే ఒక కిడ్నీ ఖరీదు 5 లక్షల. అయితే 2 కిడ్నీ అయితే ఎంత? మరి ఇలా వెళ్ళిపోతే ఒక హార్ట్ ఖరీదు ఎంత? ఒక లివర్ ఖరీదు. ఇలా బాడీకి వచ్చేటప్పుడు ఎంత ఖరీదండి ఇది అంటే? అందుకే భూమి మీద మానవ జీవితం, అందుకే అంటాడు ఇలా భూమి మీద 84 కోట్ల జీవరాశులలో ఏ జన్మ గొప్పది? మానవ జన్మ ఉత్కృష్టమైనది. అంటే మానవ జన్మ గొప్పది ఎందుకో చెప్పడీడు, గొప్పది అంటాడు అంతే. ఇంతకీ ఎందుకు గొప్పదైంది అనుకుంటున్నారు? ఈ ప్రకృతి అంతటికీ సృష్టికర్త, ఈ ప్రకృతి అంతటికీ ఏలుబడి చేసేవాడు ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న మనమే. దానికి కారణం దేవుడు ఈ సృష్టిని, ఈ ప్రకృతిని అంతటిని మానవుని చేతిలో పెట్టాడు గనుక. పెట్టితే దీన్ని అనుభవిస్తున్నటువంటి మనిషి చేసిన సృష్టికర్తను మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. అందుకే అంటున్నాడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఏం కలిగేస్తున్నాడు ఇప్పుడు? ఇలా నేను ఆలోచించాను, నా జన్మ, నా జీవితం, నా బ్రతుకు ఆలోచించాను, ఏమవుతుంది ఇప్పుడు? ఆశ్చర్యం. ఒక్క కుంటివాడు ఉన్నాడు పాపం, అప్పుడప్పుడు మనకు ఇలా ట్రైన్లో అక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను, మన కడుపులో ఏదో అయిపోద్ది, అయ్యో అయ్యో ఇలాగైపోయి. నిజంగా ఆ పరిస్థితి మనకుంటే ఏంటి దేవుడా అని అనుకుంటామా? ఏమంటే ఎవడైనా ఒక భయం, ఒక వ్యక్తిని చూసిన వెంటనే అయ్యో ఇలాగైపోయిందే అంటామే తప్ప
అలాగున్నాడే, మనం కూడా అలా ఉంటే ఏంటి, ఇంత చక్కటి ఆకారాన్ని దేవుడు ఇచ్చాడని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? కానీ ఈయన అంటున్నాడు, ఈయన దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా, దేవుడు చేసిన దానిని ఆలోచిస్తే భయం. అందుకు ఆలోచించాలి, ఆలోచించాలి కనుకని ఈ వివరణ ఇస్తున్నాం మనం. ఇవి కూడా తెలిసినప్పుడు కూడా ఇంకా అవే గొప్పదని వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ లోకమే గొప్పదని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడు బ్రతుక్కి ఇంకా అసలు అర్థమే లేదు. ఎందుకండి, ఇలా ఉన్న వీడికి ఏమంటున్నాడండి ఈయన, భయమును ఆశ్చర్యము కలుగుచున్నాయి కాబట్టి అందుని బట్టి నేను దేవునికి ఏం చేస్తున్నాను, దేవుడి దగ్గర ఊరకనే రాకండి, ఎందుకు వస్తారు? మనవాళ్ళు అన్న ప్రభు నమ్ముకొని రోగం పోతుంది అందుకేరా, లేకపోతే ఆస్తి కలుగుతుందిరా అందుకాదు, నువ్వు ఎందుకు రావాలో తెలుసా, నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే తప్పనిసరిగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తీరతావు, ఏదో ఇస్తాడో ఏదో చేస్తాడో అని కాదు. అందుకని అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. దేవుడి కార్యాలు ఎలాంటివి అనుకున్నారు, ఆశ్చర్యం అంటే ఎవడ చేయలేనటువంటివండి ఆశ్చర్య కార్యాలు. ఎవరు అనుకుంటున్నారు ప్రపంచ వింతలు, ఎవరు అనుకుంటారు దేవుడి మనుషులు చేసింది వింతలు అనుకున్నారు. వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటంటే, గిన్నిస్ బుక్ రికార్డ్ ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, ఏదో ప్రపంచ వింతలు ఇగో అండి అని 7, 8, 9 ఎలా చూపిస్తున్నారు వీళ్ళు. అసలు వింత ఏంటి, అసలు ఆశ్చర్యం ఏంటి, ఎవడో ప్రకృతిలో ఇంకొకటి చేయలేంది అండి. ఒక తాజ్మహల్ కట్టాడు అనుకో ప్రపంచ వింతల్లో ఒకటి అనుకున్నాడు అనుకోండి, మరొక వ్యక్తి వచ్చాడు అనుకోండి ఇంకొకటి కూడా దాని బాబులా కట్టేవాళ్ళు ఉన్నారు ఈరోజు కదా. టెక్నిక్ అభివృద్ధి చెందుతుంటే రోజు రోజుకి ఎలాంటివి వస్తున్నాయి, ఒకడు కారు కనిపెడితే ఇంకా గొప్ప టెక్నిక్తో ఇంకొకటి ఇంకోటి దాన్ని తయారు చేస్తున్నాడు. అందండి ఒకడు చేయగలిగింది ఇంకొకటి చేయగలరు, కానీ ఆశ్చర్య కార్యం అంటే ఏంటో తెలుసా, దేవుడు చేసింది ఇంకొకటి చేయలేడు. ఆయన సముద్రం మీద నడిచాడండి యేసు ప్రభు, ఎవడైనా నడమనండి ప్రపంచంలో దమ్మున్నవాడిని ఎవడైనా ఇప్పటి వరకు ఎవడు నడలేడండి. 5 రొట్టెలు 2 చిన్న 5000 మందికి ఆహారం పెట్టాడండి, ఎవడైనా పెట్టమంది అద్దండి వండర్స్ అంటే అవండి ఆశ్చర్యం అంటే. ఆయన చేసిన మానవ నిర్మాణంలో ఒక కిడ్నీ ఒక లివర్ ఇలా ఈ ఫంక్షన్స్ అన్నీ ఆలోచిస్తే ఎంత చక్కగా పనిచేస్తున్నాయని ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు కాదంటారా? అందుకే అంటున్నాడు, దాన్ని బట్టి నేను అన్నాడు ఏమన్నాడండి, నా నీ ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అని చెప్పుకుంటూ నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. నేను ఎక్కడ పుట్టాను అంటే ఎవరు అనుకోని సమయంలో ఎవరు ఊహించని పరిస్థితుల్లో నేను పుట్టాను అని చెప్పుకుంటూ, నేను భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అది దేవుడే. ఎప్పుడు చూశాడు అనుకుంటున్నారు, పిండంగా ఉన్నప్పుడు ఎందుకు చూశాడు? మన తల్లి అయినా తండ్రి అయినా పుట్టిన తర్వాత చూస్తే పిండమ్మగా ఉన్నప్పుడు చూడకపోతే రాలిపోయే కోట్ల కణాలలో నీవు నేను కూడా రాలిపోయేవాళ్ళం. చూశాడు అంటే అర్థమేంటి, వీడు కావాలి అని ఆయన అనుకున్నాడు గనుక భూమి మీదకి మనం వచ్చాం. వచ్చిన మనిషి ఏం చేస్తున్నాడు ఆలోచించండి. అందుకే ఇక్కడ పిండమ్మగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూస్తే ఆ ఎముకలు కలిగిన ఉన్న ఎముకలన్నీ నీకు ఏమవ్వలేదు, మరుగై ఉండలేదు. శాస్త్రవేత్తకి ఎన్ని ఎముకలు ఉన్నాయంటే ఒకసారి ఇది చెప్తాడు, ఇంకోసారి ఇంకోటి చెప్తాడు, ఈ వేళ చెప్పింది రేపు తప్పు అంటాడు, రేపు చెప్పింది మళ్ళీ ఎల్లుండు రైట్ అంటాడు, ఒకడేమో ఒకటి అంటాడు ఇంకొకడేమో కాదంటాడు. ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి తెలియదు గనుక, ఈ వివరణ తెలియదు గనుక అనేటువంటి విషయాన్ని మనం చెప్పక తప్పదండి. గనుక నేటి వరకు ప్రపంచ శాస్త్రానికి తెలియదు ఏంటంటే 5 విషయాలు తెలియదు, ఇక 2వ విషయానికి వచ్చేటప్పటికి మానవ ఆకార నిర్మాణం అనేటువంటి తెలియదు, ఇక 3వ దానికి వచ్చేటప్పటికి ఖగోళ శాస్త్రం. 3వది ఏంటో తెలుసా అండి, ఖగోళ శాస్త్రం అంటే అంతరిక్ష శాస్త్రం. ఈ అంతరిక్ష శాస్త్రంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ విశ్వం అంచు గురించి వెళితే విశ్వం ఎంత ఉంది అన్నాడు అనుకోండి, విశ్వం ఎంత అంటే అనంతము అంటాడంట. అనంతం అంటే ఇంకా లెక్క పెట్టలేము అని, లేకపోతే అంటే విశ్వం విస్తరించింది అంటాడు అంతే. విస్తరించింది అంటే దాన్ని నేను చెప్పలేను అని అర్థం. లేదండి, ఒకప్పుడు మనం చదువుకునేటువంటి పాత మన పెద్ద పెద్దోళ్ళు చదువుకున్నటువంటి రోజుల్లో చూశారనుకోండి, వాళ్ళు ఎన్ని గ్రహాలు అని చదువుకున్నారంటే 8 గ్రహాలు అని చదువుకున్నారండి. ఆ తర్వాత వచ్చేటప్పుడు దాన్ని ఏం చేశారంటే నవగ్రహాలు అన్నారు. మరలా దాని తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా అండి, 2 గ్రహాలే కాదు మరలా 8 ఉన్నాయంటున్నారు. ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు ఇలా మారుతుంది అంటే విశ్వంలో ఏది ఉన్నా ఎప్పుడు తెలియదండి. ఇంకోటి పెద్ద మనకు 2008లో పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చింది, భూమికి దగ్గరకు వచ్చింది, అది భూమి మీద పడిపోతుంది అన్నాడు అంతే. అంటే ఆస్ట్రాయిడ్ అంటే భూమి కంటే చాలా పెద్దది కదా, ఇది పడిపోతే వీళ్ళందరూ ఎందుకు పడలేదు, అది ఎందుకు రాలేదు ఇదంటే వీడు దాని లెక్కలు కానీ దాని పరిణామం కానీ దాని విషయాలు కానీ మానవునికి అర్థం కావని చెప్పొచ్చు. గనుక సృష్టి ఇంత వేగంతో తిరుగుతుంది, భూభ్రమణ పరిభ్రమణాలు రావడం వల్లనే రోజులు వచ్చిందంటే ఈయన శాస్త్రవేత్త ఈడు గొప్పవాడు అన్నారే తప్ప, ఇలా తిరగటాన్ని బట్టే వస్తుందిగా తిప్పుతున్నవాడు ఎవరు మరి?
ఏమండి ఇలా రావడాన్ని బట్టే రోజులు వస్తున్నాయి. మరి చేసినోడు ఎవరు? వాడిని మాత్రం ఈరోజు సమాజం మర్చిపోయిందండి. సమాజం మర్చిపోవటానికి, ముఖ్యంగా దేవుణ్ణి మర్చిపోవటానికి కారణం ఏంటంటే, ఏ శాస్త్రం అనేటువంటిది అభివృద్ధి చెందిందో అనుకుంటున్నామో ఈ శాస్త్రవేత్తలే దేవుణ్ణి దేవుడిగా గుర్తించని పరిస్థితికి ఈరోజు సమాజంలో తీసుకుని వెళ్ళిపోయారు. పోనీ వాళ్ళకేమన్నా కొత్త విషయాలు ఏమన్నా కనిపెట్టారండి? ఏది కనిపెట్టినా దేవుని గ్రంథాన్ని నుంచి కాపీ చేశారే తప్ప వాళ్ళకంటూ సొంత నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కడా ఇప్పుడు కనిపించలేదు. చెప్పమంటారు దానికి ఎలా అంటారు అంటే, మరి 1499లో క్రీస్తు శకం 1499లో మరి ఆర్యభట్ట అనేటువంటి శాస్త్రవేత్త పుట్టాడండి. క్రీస్తు శకం 499లో పాటలీపుత్ర అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట ఏం చెప్పాడు అంటే, నక్షత్రాలు కదలవు అని చెప్పాడండి. నక్షత్రాలు కదలవు అని చెప్తే 499 నుంచి ఎప్పటి వరకు వీళ్ళకి నక్షత్రాలు కదలవని ఉండిపోయారు అనుకుంటున్నారు? క్రీస్తు శకం 16-17వ శతాబ్దం వచ్చేటంత వరకు కూడా నక్షత్రాలు తిరుగుతున్నాయి అనేటువంటి విషయం వీళ్ళకి తెలియదు. అంటే భూమి తిరుగుతుంది, ఇలాగే భ్రమణ పరిభ్రమణాలు ఏర్పడుతున్నాయి అనే విషయం ఎప్పటి వరకు తెలియదు అనుకుంటున్నారు వీళ్ళకి? 16-17వ శతాబ్దం వచ్చే వరకు. ఈ 16-17వ శతాబ్ద కాలంలో ఎవరండి, ఎడ్మండ్ ఏలీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పుట్టాడు. ఈ ఎడ్మండ్ ఏలీ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, నక్షత్రాలు కదులుతున్నాయి అని చెప్పాడు. నక్షత్రాలు కదులుతున్నాయి అంటారు అనుకున్నారు. అన్నది ఎలా అంటే, ఇదిగో చూడండి, ఇలా ఒక నక్షత్రం 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది, మీరు పరిశీలన చేయండి అంటే, అప్పుడు శాస్త్ర ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అప్పుడు దగ్గరగా వచ్చి వాళ్ళు, ఒరే నిజమేరో, ఈ నక్షత్రాలు కూడా ఏమవుతున్నాయి, కదులుతున్నాయి అనుకున్నారు. అప్పుడు ఆ నక్షత్రానికి అతని పేరే పెట్టారు. దాన్ని ఏమన్నారంటే, హేలీ తొక్కచుక్క అన్నారు. ఈ ఎడ్మండ్ ఏలీ అంటే ఇతను చెప్పిన తర్వాత నుంచి నక్షత్రాలు కదులుతున్నాయి అని చెప్పడం ప్రారంభించారు. మరి దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఈ ఎడ్మండ్ ఏలీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనుకుంటున్నారు? ప్రారంభంలోనే యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఏం చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారండి. అంటే అప్పుడు నక్షత్రం కదులుతుంది అని 1వ శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు ఈ చెప్తే, ఇది మత పుస్తకం అని పక్కకి ఏంటేశారు. 16వ శతాబ్దంలో వచ్చి నీ గొట్టంగాడు చెప్తే ఏమన్నారో తెలుసా, ఇది మహాశాస్త్రం అన్నారు. మరి ఏం చేయాలి వీళ్ళని? శాస్త్రవేత్తను తిడతారండి మనల్ని అందరూ. ఏమంటే ఆడిని తిడతాడండి, ఈయన తిడతాడండి. ఈరోజు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ గొప్ప ఎక్విప్మెంట్స్ని ఉపయోగించుకుంటూ మరల వాళ్ళని తిట్టేస్తున్నారు. ఏంటండి, ఎవడ కోసం తయారు చేశాడు వీడు? వీడు తయారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వీడు తయారు చేశాడు కాబట్టి వీడు గొప్పడు అనుకుంటున్నారా? అసలు ఈయన తయారు చేశాడంటే ఈయన తయారు చేసిన దేవుడు గొప్పడు. ఆయనకే మనం లోపడుతున్నాం, ఆయన మాట మాత్రం మనం మిరటం లేదు. ఆ విషయం వీళ్ళకి అర్థం కావటం లేదు. చూద్దాం మరి ఈ ఎడ్మండ్ ఏలీకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నక్షత్రాలు కదులుతున్నాయని వీడికి ఎలా తెలిసింది? ఆలోచించాలి కదా. యాకోబు పత్రిక, యూదాపత్రిక 1:13 మార్గము తప్పు తిరుగు చుక్కలుగా ఉన్నారు. మార్గము తప్పు తిరుగు అంటే మార్గములో తిరుగుతున్న చుక్కలు కొన్ని ఉన్నాయి, మార్గాన్ని తప్పుగా తిరుగుతున్నటువంటి చుక్కలు కొన్ని ఉన్నాయి. అంటే మార్గంలో తప్పు తిరిగాయి అనుకోండి, చుక్కలు ఏమైపోతాయి? ఇప్పుడు మనం రోడ్డుకి కుడివైపునే వెళ్ళవలను అన్నాం అనుకోండి, లేదని అడ్డంగా వచ్చాడు అనుకోండి, అడ్డదిట్టాలుగా లేకపోతే వే మారిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఇది మనిషికి జ్ఞానం చెప్పడం కొరకు దేన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఇప్పుడు? మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను. అంటే ఈ యూదాపత్రిక 1వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం సుమారు 56-54 మధ్యలో వ్రాయబడిందండి. అప్పుడే ఈ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంటే అది ఇది నమ్మక. 16-17వ శతాబ్దంలో వచ్చిన తర్వాత నక్షత్రాలు తిరుగుతున్నాయంటే నమ్మిందండి ఈరోజు ఈ ప్రపంచం. మరి శాస్త్రానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి మాటలను కాపీ చేసిన వేళ యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనం, వాటి కాలములో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు నీవెరుగుదువా? ప్రశ్నలు వేస్తున్నాడండి ఇక్కడ. నక్షత్రాలను వాటి కాలంలో నీవు రప్పించగలవా?
అండ్ వాటి వాటి కాలాల్లో రాలేదనుకోండి ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏం రావు మనకి కాలాలు రావు కాలాలు రాక మనం ఏంటంటే ఒరే వర్షాకాలం వచ్చేసింది రా పంట చేయాలి అనుకుంటున్నాడు ఒరే వేసవికాలం వచ్చేసింది రా వెంట వెంటనే పంటను కోసేసుకోవాలనుకుంటున్నాడు శీతాకాలం వచ్చింది రా ఇంకో పంట వేసేద్దాం అనుకుంటున్నాడే తప్ప అసలు ఈ కాలం ఎందుకు వస్తుంది ఇది అసలు అండ్ వర్షాకాలం గురించి ఎదురు చూస్తున్నావే వేసవికాలం గురించి ఎదురు చూస్తున్నావే నాట్లు వేయటం కోసం ఎదురు చూచావు నాట్లు తీయడం కోసం ఎదురు చూచావే మరి వేయాలి తీయాలి అనుకుంటే కాలం రావాలి కదా ఈ కాలం ఎందుకు వస్తుంది నువ్వు చేయగలవా ఓ శాస్త్రవేత్త నువ్వు రప్పించగలవా అని అడుగుతున్నాడు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా కాలాన్ని రప్పించగలరండి అందుకన్నాడు సప్త ఋషి అన్నాడు సప్త ఋషి నక్షత్ర మండలములను అన్నది ఏమన్నాడండి మళ్ళీ చదవండి అక్కడ 32వ వచనంలో వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్టు నువ్వు చేయగలవా సప్త ఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా ఆకాశ మండలపు కట్టడలు ఆకాశ మండలంలో కట్టడలు ఉన్నాయి అవి నీకు తెలుసా అంటే తెలుసా అని దేవుడు అడిగాడు తెలీదు అన్నాడు ఈరోజు వరకు మా శాస్త్రవేత్త కంటే కారణం అది వివరించటం వీడి తరం కాదు కారణం దేవుడు చెప్పలేదు గనుక అనేటువంటి విషయం మనం మర్చిపో మనం గుర్తించుకోక తప్పదు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను వీటి లెక్క చెప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడైనా పిలిచేవాడే అంటే ఈ నక్షత్ర మండలాలు వీటన్నిటికి ఎవరు ఏం చేశాడట చేసిన ఆయన ఏం చేశాడండి పేర్లు పెట్టాడు ఎవరికైనా తెలుసండి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి వీళ్ళకి తెలియదు కానీ చేసిన ఆయనకి మాత్రం తెలిసాండే తెలిసాండి నువ్వు చెప్పగలవా అంటే ఈ శాస్త్రవేత్త మాత్రం నేటి వరకు చెప్పలేడు ఇక భవిష్యత్తులో కూడా చెప్పలేడు కానీ వాటి వాటి కాలములలో రప్పిస్తూ వాటి వాటి కాలములో వాటికి నియమిస్తూ చంద్రుని యొక్క కాలము భూమి యొక్క కాలము చంద్రుని యొక్క కాలము ఋతువుల యొక్క కాలము ఆ కాల భ్రమణాలను నిర్వర్తించే కార్యక్రమాన్ని చేసినటువంటి వాడు ఎవరో తెలుసండి దేవుడండి ఈ శాస్త్రం కాదండి ఈ శాస్త్రానికి తెలియదండి కానీ శాస్త్రం తెలుసుకున్న కొన్ని విషయాలను తెలుసుకుని ప్రపంచంలో విర్రవీగిపోతూ దేవుడే లేడు అనేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఇలాంటి శాస్త్రాన్ని మనం ఏం చేయాలి ఇలాంటి శాస్త్రాన్ని మన కాళ్ళ ముందుకు తీసుకుని వచ్చి ప్రతి శాస్త్రవేత్త బుద్ధిహీనుడు అని మాట్లాడగలుగుతున్నాము అంటే ఎందుకు తెలుసా వీళ్ళు చెప్పింది ఏంటి ఏంటే మొదటి శతాబ్దంలో చెప్పిందాన్ని మానేసి 16వ శతాబ్దంలో వచ్చింది చెప్పింది అంటే వీడి కాపీ కొట్టలేదని నువ్వు ఎలా చెప్తావు దానికి ముందు చెప్పాలి వీడే కాపీస్ట్ కాదు అంటే ఏమన్నా ప్రకృతి కలగక ముందు ప్రకృతిని గురించి చెప్పినటువంటి వాడు ఎవరైనా ఉండాలి కలిగిన తర్వాత చెప్పాడు అంటే దాని నుంచి నేర్చుకునే కదండి కాదంటే ఎవడ చెప్పగలడండి ప్రకృతి చూసి రాసినటువంటి వాడు తప్పు అంటాను ఒక పరీక్ష రాసాడు అనుకోండి మీరు పిల్లలు అంతా రాసుకుని ఇన్ని రిఫరెన్స్లు రాసుకుని అలాగే రాస్తే చూసి రాస్తే ఏమంటాడు తెలుసా కాపీ చూసి రాస్తే కాపీయా చూసి రాస్తే కాపీ అయినప్పుడు ఈ ప్రకృతిని చూసి రాసుకున్న ఈ శాస్త్రవేత్త కాపీ ఇష్ట కాదా ఆలోచించండి అందుకే శాస్త్రానికి తెలియదు అంటున్నాం తెలియదు అంటున్నామండి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం అంతటి యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడునను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడండి నాకు అసాధ్యం దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి ఏం లేదండి అసాధ్యమయ్యేది ఎవరికే మనుషులకే మనకు అసాధ్యం అనుకుంటే ఆయనకి సాధ్యం అంటున్నాడు దేవునికి ఇంపాసిబుల్స్ లేవండి అసాధ్యమైనవి లేవండి ఏదైనా చేయగలడండి ఆయన గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని కంటే ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడు కాదు ఎవడు గొప్పవాడు లేడు గనుక దేవుడు చెప్పిన ఈ విషయాలను వీళ్ళు నేర్చుకుని ఈ ప్రపంచానికి అందిస్తే వీళ్ళ మహానుభావులని లేకపోతే శాస్త్రవేత్తలని ప్రపంచం గుర్తించి ప్రపంచం వైపు తీసుకుని వెళుతుంది కానీ మరి తెలియని విషయాలని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు అని శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తే ఏం చెప్పగలరు అంటే ఏమి చెప్పలేరు అందుకని శాస్త్రము ఎరుగని సత్యాలు నేటి వరకు శాస్త్రానికి ఈ విషయాలు అనేటువంటి మీకు తెలియదని గుర్తుంచుకోండి ఒకటి సృష్టిలో ప్రారంభించబడిన 5 అంశాలు తెలియదు కాలం తెలీదు దేవుడి శక్తి తెలీదు తర్వాత పదార్థం తెలీదు తర్వాత వచ్చేటప్పటికి అంతరిక్షం తెలీదు పని ఎలా జరుగుతుంది అనేటువంటిది తెలియదు
ఐదు అంశాలు తెలియదు. ఇక తర్వాత వచ్చే తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ఈ పిండోత్పత్తి శాస్త్రానికి, ఈ పిండోత్పత్తి సైన్స్కి తెలియదు ఎలా జరుగుతుందండి ఇదంతా. అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది మహాద్భుతం, మహామిస్టరీ అన్నది ప్రపంచ శాస్త్రం. మరి వీళ్ళ శాస్త్రవేత్తలు అలాగవుతారు కనుక ఎందుకు తెలియదు అనేది మీరు చూసుకారు, మీరు ఆలోచించారు. ఇది దేవుడు మహాజ్ఞానాన్ని మనకే ఇచ్చాడు. ఇక ఖగోళం గురించినటువంటి విషయం తెలియదు, అంతరిక్షాన్ని గురించినటువంటి విషయాలు శాస్త్రానికి ఎరుగని మహాసత్యాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ తెలియదు. ప్రార్థన చేసుకుందాం.